ఉన్నత విద్యాభ్యాసం కోసం యూకే వెళ్లిన విద్యార్థిని ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయింది. హైదరాబాద్లోని ఐఎస్ సదర్న్ డివిజన్ పరిధిలోని లక్ష్మీనగర్ కాలనీకి చెందిన కె శశిధర్ రెడ్డి, జ్యోతి దంపతుల ఏకైక కుమార్తె సాయి తేజస్విని రెడ్డి ఉన్నత చదువుల కోసం 6 నెలల క్రితం లండన్కు వెళ్లింది. అక్కడ క్రాన్ఫీల్డ్ యూనివర్సిటీలో ఏరోనాటిక్స్ స్పేస్ ఇంజనీరింగ్లో మాస్టర్ డిగ్రీ చదువుతోంది. ఈ నెల 11వ తేదీన బ్రైటన్ బీచ్లో ఆమె నీటి అలల్లో చిక్కుకుని ప్రమాదవశాత్తు మరణించింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన యూకే పోలీసులు కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. ఏప్రిల్ 11న విహారయాత్రకు వెళ్లిన తేజస్విని బ్రైటన్ బీచ్ వద్ద సముద్రపు అలల్లో చిక్కుకుని మృతి చెందిందని, మృతదేహం స్థానిక ఆసుపత్రిలోనే ఉందని తమకు పోలీసులు సమాచారమిచ్చినట్లు తల్లిదండ్రులు చెబుతున్నారు. సాయి తేజస్వినితో పాటు ఎవరెవరు ఉన్నారు, ఆమెకు ఈత రాదా అనే కోణంలో యూకే పోలీసులు దర్యాప్తు చేస్తున్నట్లు తెలుస్తోంది. దర్యాప్తు ప్రక్రియ తద్వారా పూర్తి చేసి ఆమె మృతదేహాన్ని తీసుకురావడానికి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ప్రత్యేక చొరవ చూపిస్తున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. తమ ఒక్కగానొక్క కూతురు హఠాత్ మరణం చెందటంతో తల్లిదండ్రులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. సాయి తేజస్విని రెడ్డి మృతదేహం శుక్రవారం ఢిల్లీకి చేరుకుంటుందని, అదే రోజు రాత్రికి కుటుంబ సభ్యులకు అప్పగించేలా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఏర్పాట్లు చేస్తున్నారని బీజేపీ ఐఎస్ సదర్న్ డివిజన్కు చెందిన భాగ్యనగర్ జిల్లా అధికార ప్రతినిధి వీరేంద్రబాబు తెలిపారు. శనివారం ఉదయం చంపాపేటలోని శ్మశానవాటికలో తేజస్విని అంత్యక్రియలు నిర్వహిస్తారని వెల్లడించారు.